ఇంత ఇంజనీరింగ్ చదివి అంతా వదిలేసి చదువు అంతా వదిలేసి ఇంకేదో చేయమంటే చేయడానికి అంతమంది ప్రిపేర్ ఉంటారు అన్నమాట. ఏదో ఇలా ఫ్యాక్టరీ పెడతాం, ఆ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి పని చేయనంటే అంతమంది ప్రిపేర్ ఉంటారు. నాకు అంత సమర్థత ఉందా అంటే అంటే ఎగ్గొట్టడానికి వేషాలు ఇవన్నీ అన్నాడు. ఇలా మీలో నిలబడి ఎవరినైనా సరే ఏదో పిల్లల పర్టికులర్ మీద లెక్చర్ చెప్పండి, ఇక్కడ కూర్చోబెట్టాను అనుకోండి, ఎంతమంది ప్రిపేర్ అయి ఉంటారని. కొంచెం డెలికేట్గా ఉంటుందండి, ఇదే ఫస్ట్ టైం కదా, అందరూ రజాగర్లు ధైర్యం చేసి చెప్పగలరా. మీకుండే ఇన్హిబిషన్స్ పాశంలో బంధిస్తాయి, కాంప్లెక్సెస్ పాశంలో బంధిస్తాయి. ఇటువంటి పాశములతో మనం బంధించి మన ఆవిడ పనులు ఆవిడ చేయించుకుంటుంటారు. కామం అనేటటువంటి కూలి ఇచ్చి పిల్లలు పుట్టిస్తూ ఉంటుంది. సృష్టి కార్యక్రమం డబ్బులు ఇవ్వము ఏం చేయమనేటటువంటి దాన్ని ఏమేమో అనుకుంటే రేపొద్దున పిల్లలు పుట్టిస్తారు. అంచేత ఏం చెప్పింది, కామం అనేటటువంటి తోడుపెట్టింది అన్నాడు. కామం అనేది పరమపవిత్రమైనటువంటి, ఈ కామమే ఇంకొక రకముగా రాగముగా తిరుగుతుంది. రాగం లేకపోతే ద్వేషం వస్తుంది అన్నాడు. రెండు పక్కపక్కనే ఉంటాయి, కామము క్రోధము, రాగము ద్వేషము పక్కపక్కన ఉంటాయి. ఇది లేకపోతే అది, అది లేకపోతే ఇది ఉంటుంది అన్నాడు. అనేటటువంటి పాశముతో మనం బంధించి పని చేస్తుంటుంటాము. వారు శివుడు వెలంగొట్టం రైలా కూర్చుంటారు సార్, మీరు ఏం చేసినా ఏమనుకోడు ఆయన పాపం. మరి బొల శంకరుడు నేడిచ్చేస్తే వరాలు ఇచ్చేస్తుంటాడు, ఈవిడ ఎలా కల్పన చేయించుకుంటుంది. అమ్మవారు చాలా మృదువుగా ఉన్నట్టుగా, అమ్మ చాలా చక్కగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అనంతరం కూడా పరిగెట్టాడు అనుకోండి, కథ చెప్పి అన్నం పెడుతుంది. ఈ రోజుల్లో ఏం చేస్తారు అమ్మలు, కథలు వాళ్ళకి రావు వాళ్ళు బాగుంది అని చేసి టీవీ చూపించి అన్నం పెడతారు అమ్మ. నిద్రపోతే పాటలు పాడి జోర పడుతుంది, వీళ్ళకి పాటలు రావు కాబట్టి ఇప్పుడు క్యాసెట్ పెడతారు. మా అమ్మగారు 40,000 పాటలు వచ్చుట చెప్పింది, 40,000 పాటలు దాకా వచ్చుట. కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి మా అక్కయ్యకి ఒక 10,000 పాటలు ఎంత వచ్చు. ఇప్పుడు ఎవరైనా కోడలకు వస్తుంది పాటలు వస్తాయి రావు నా భయం. అంటే టేపరే కాదు సిడీ పెట్టేసి కూడా అమ్మ ఉండి పడుకోబెట్టే, వీడు పడుకునేటప్పుడు పాటలు పాడి పడుకోబెట్టేవాడి చిన్నప్పుడు. కొంచెం విపులంగా చెప్పుకుందాం, అది రహస్యం అనేటు అమ్మవారి రహస్యాలు కాబట్టి కొంచెం చికాగ్గా ఉన్నా చెప్పుకుందాం అన్నాడు. అమ్మా రాగం అనేటటువంటిది చూపించి మన పెంచి పోషిస్తూ ఉంటుంది, పాజిటివ్ సైడ్. మంచి మార్గంలోంచి తప్పుతూ ఉండేటప్పుడు దానికంటే మంచిది అయినటువంటిది ఇంకొకటి అప్పచెప్పి మనకి ఆ పాశంతో మనం బంధించి మన మార్గంలోకి సన్మార్గంలోకి పెడుతూ ఉంటుంది. పాశబద్ధులమై ఉంటాం. పాశం ఎవరి చేతిలో ఉంటుంది? ఆయుధం ఇంకొకడు మగాడవుడు యముడి చేతిలో ఉంటుంది. యమపాశం అంటారు. యముడంటే ఎవడు? మన నియమించేటటువంటి శక్తి కలిగిన వాడు యముడు. ఎవడు చాలా చెడవాడని ఏం భయపడక్కర్లేదు, చాలా మంచివాడు ఆయన. లక్ష్మీతోపాఖ్యానం కానీ కఠోపనిషత్తు కానీ చదివితే యముడు ఎంత మంచివాడో తెలుస్తుంది. చాలా అందంగా ఉంటాడు యముడు, అసలు యాక్చువల్గా టప్గా ఉంటాడు, మంచి బ్యూటిఫుల్గా ఉంటాడు. సినిమాలు వాటిలో నల్లగా ఏదో చూపిస్తారు వయసు, కానీ యముడు చాలా బాగుంటాడు అసలు. దేవుడు లక్ష్మీతోపాఖ్యానం చెప్తాడు, దేవుడు చూసిన తర్వాత దేవం వదిలేదు తెలియదు, అంత బాగుంటాడు ఆయన, హ్యాపీగా ఉంటుంది ఎంతో ఉంటాయి. ఆయన గురించి ఆలోచించుకుని భయపడి చస్తుంటారు కథలు వచ్చి, ఈ మృత్యు గురించి ఆలోచించి చచ్చిపోతే ఎలాగని, చచ్చిపోవడం ఏమి ఉండదు అన్నాడు. దేహం వదలడం ఉంటుంది. అమ్మవారు పాదాలు పట్టుకున్నట్టే దేహం వదలడం పొదులుతున్న టైంలో కూడా అది తెలుస్తూ ఉంటుంది వదిలినట్టుగా. లేనప్పుడు ఏం చేస్తారు, ఇలా పీకుతారు పైకి. పాశం కాలం అనేటటువంటిది ఒక పాశం, కాలం కూడా పాశం.
ఇలా తిరిగి వస్తున్నాడు. ఈ టైంలో చేయకపోతే ఏమిటైపోతుందని భయపడి ఉంటుంది కదా, ప్రమోషన్ రాదు లేకపోతే ఈ పరీక్ష పాస్ అవ్వకపోతే ఇంక జీవితాలు బయకిరావు ఇలా ఉంటాయి కదా అన్నాడు. పరిశ్రమలు బదింపబడుతుంటాయన్నమాట. విద్య ప్రాపర్గా చదివితే ఉన్మీలనం చేసి వికాసాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడుండే ఎవిడి మెడికి ఏం చేసిన ఏం చేస్తుంది, భయాన్ని కలగజేసుకుంచి నేనేమిడి చేస్తున్నా కంగారులో పెట్టి కాంపిటీషన్లో తీసుకెళ్ళిపోయి అని చేస్తూ ఉంటుంది. పాశం అనడం ఆయన సచ్చినట్టు చదువుతా ఉన్నాడు లేకపోతే ఉద్యోగం రాజరిపోతుంది. ఈ పాశముతో బంధింపబడినటువంటి వారిని తన యొక్క రాగము చేత అనురాగము చేత అమ్మవారు రక్షిస్తూ తైలం పెడుతుంది అన్నాడు. చదువుకోలేదంటే నాన్న చాక్లెట్ ఇస్తాను ఈ పాత్యం పాప చెప్తే అని చాక్లెట్ పెడుతుంది. అమ్మవారి దయతే ఈ రాగం సన్మార్గమునకై సత్ప్రవర్తనకై శుద్ధులుగా వాడటం కోసమే ఈ పాశం ఉపయోగపడుతుంది. ఈ పాశం ఉపయోగపడిన పాశము రాగముతో ఉంటుంది. దీనిని బీజాక్షరములుగా ఉద్ధారణ చేస్తున్నప్పుడు ఆమ్ అనేటటువంటి మంత్రం కింద పెద్దలు ఇస్తారు. తుపరం చెప్పుకున్నాం మనం. త్రిపుర భైరవి అయినటువంటి అమ్మవారికి ఆమ్ హ్రీం క్రోమ్ అనేటటువంటి ముఖ్యమైనటువంటి మూడు బీజాక్షరములు. ఈ మూడు బీజాక్షరములు నిత్యం ఉపాసన చేయడం మొదలుపెట్టి వాటి యందు ఉండేటటువంటి స్వామిత్వం కానీ రావడం మొదలుపెట్టిన తర్వాత ఇవి త్రిపుర భైరవి త్రిపుర సుందరిగా మారుతుంది, మనకి దర్శనమిస్తుంది. త్రిపుర భైరవి త్రిపుర సుందరిగా త్రిపుర భైరవి యొక్క ఉపాసనే మనకి దత్తాత్రేయ ఉపాసన కింద ఇస్తాడు. ఆ త్రిపుర భైరవి యొక్క ఉపాసనే ఆ భైరవులను ఉపాసన చేస్తున్న కొద్దీ త్రిపుర సుందరి అయినటువంటిది కాక దత్తాత్రేయుని మూడు ముఖములుగా దర్శనమిస్తుంది. ఇంకా అనేక రహస్యములు లోపల మనం చెప్పుకుంటాం అలాగ. ఈ త్రిపుర భైరవి త్రిపుర సుందరిగా మారుతున్నప్పుడు ఆ బీజాక్షరములు ఐం క్లీం సౌ అనేటువంటి బీజాక్షరముల కింద మారుతాయి. అంచేతే త్రిపుర సుందరి యొక్క బీజాక్షరంతోనే న్యాసం చేస్తాం మనం. పాశం అనేటటువంటి దానికి అర్థము మంత్ర శాస్త్రం ప్రకారం ఆమ్ అనేటటువంటి మంత్రం. అనేటటువంటి అక్షరము మొట్టమొదటి అక్షరం, ఏ భాషలోనైనా సరే ఆతో మొదలుపడుతుంది. ఇంగ్లీష్ ఏ అంటారు, ఏ కాదు ఆ. యాక్చువల్గా ఇంగ్లీష్లో అలెఫ్ పార్సీ భాషలో అయితే, ఉర్దూలో ఆ అలెఫ్ అంటారు. ఏమండి అలెఫ్ మొట్టమొదటి మొదలైనటువంటి అక్షరం ఏ భాషలో మొదలైనా ఆతో మొదలవుతుంది. ఇంగ్లీష్ ఏ అని రాస్తాం, ఏ కాదు యాక్చువల్గా అది ఆ అని వాళ్ళు పలికేటప్పుడు ఇంగ్లీష్లో ఆ అని పలుకుతారు. ఆ ఈ ఇవన్నీ కలిపిన తర్వాత ఏ అవన్నీ వస్తాయి, వాటి బీజాక్షరాలు ఎలాగ వస్తాయి అనేటువంటి కాంబినేషన్ ఆ ఈ ఆ ఊ ఓ అవుతుంది. ఈ కాంబినేషన్ చెప్పుకుంటాం, మధ్యలో వస్తాయి పంచతన్మాత్రలో వస్తాయి, ఇవి ఎవల్యూషన్ ఆఫ్ లెటర్స్ లోపల వస్తాయి. అదే మంత్రాక్షరం, దీంట్లో వదిలేసి పిస్తాం. ఆ అనేటటువంటి వర్షం అమ్మ అర్థమవుతుంది అన్నట్టు. చక్కనైన పార్సీ భాషలో అమి అంటారు.